ఈ కవిత బెయిల్ కండిషన్ లో భాగమే బిఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీ గెలిచేటట్టుగా ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు న్యూట్రల్ చేసి బీజేపీకి ఓట్లు వేయించారు. ఇప్పుడు కేసీఆర్ సొంత జిల్లా మరి అక్కడ తిరుగులేదు అన్నటువంటి రాజకీయ సందర్భాల్లో మరి అక్కడ ఎక్కడ ఏది గెలవపోయినా మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కేసీఆర్ మాట నిలబడుతుంది, ప్రభువులు చుట్టారన్న ప్రచారంలో ఉన్న హరీష్ రావే సక్సెస్ చేసుకుంటాడన్న రాజకీయ పరిస్థితులలో ఎట్లా ఓడిపోయింది బీఆర్ఎస్? అక్కడ ఓడిపోవడమే కాదు, మూడవ స్థానానికి మెదక్ కేసీఆర్ సొంత జిల్లాలో మూడో స్థానం బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? కవిత బెయిల్ ప్రక్రియలో భాగమే సొంత పార్లమెంటు వదులుకున్నాడు అనే ఒక రాజకీయ పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొదటి నుంచి కూడా 14 సీట్లు మాకు కాంగ్రెస్ కు తెచ్చుకుంటామనే కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే ఆ రెండు పార్టీలు దూరం ఉన్నాయి కదా అనుకున్నాం, కానీ అంతర్గతంగా లోపల ఒప్పందాల చీకటి ఒప్పందాల ప్రక్రియ భాగంలోనే ఒక ఎంపీ బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీకి సహకరించింది. అందుకే తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 4-5-6 తగ్గినాయి, బీజేపీకి 8 వచ్చినాయి. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది రాజకీయ విమర్శ కాదు. అసలు కవిత బెయిల్ వస్తుంది 4 రోజుల నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రచారం ఏంటి? కవిత బెయిల్ వచ్చేసింది అని ప్రిపేర్ కావడం ఏంది కేటీఆర్? అంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకీయంగా భవిష్యత్తు ఎన్నికల్లో బలహీనపరిచే ప్రక్రియలో భాగమే, చీకటి ఒప్పందుల భాగమే బీజేపీ బీఆర్ఎస్ మోడీ కేసీఆర్ ఫ్యామిలీ అందరూ కూడా రేపు సరే బయట ప్రచారం జరుగుతున్నది, వీళ్ళు విలీనం అవుతారు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతారు, ప్రచారం జరుగుతున్నది ఆల్రెడీ. చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు బయట, కానీ వీళ్ళ ఆలోచన విలీనం కావచ్చు లేదా ఇద్దరు భవిష్యత్తులో విలీనం అనే ప్రచారం చేసుకుంటూ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరు అలయన్స్ లో ఎలక్షన్ పోయే యొక్క ప్రక్రియలో భాగమే ఈ కవిత బెయిల్ అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది, తెలంగాణ ప్రజల మధ్యలో ఈ చర్చ జరుగుతున్నది. అంటే బీజేపీకి చాలా తెలుసు, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ని రాజకీయంగా ఏమి చేయలేము, కాబట్టి బీఆర్ఎస్ సపోర్ట్ కావాల్సిందే, అందుకోసమే ఈ తతంగం అంతా కొనసాగింది. ఇదంతా ఇక కవిత బెయిలు బీఆర్ఎస్ నాయకుల సంబరాలు, ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ సంబరాలకు సంబంధించిన విమర్శ దానికి సంబంధించిన వాటి మళ్ళీ చెప్తా, కానీ తెలంగాణ ప్రజలకు స్పష్టత చేయదలుచుకున్నాం ఏంటంటే ఈ యొక్క రాజకీయ చీకటి ఒప్పందము భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ ప్రయాణం చేసే భాగంలో కవితకు బెయిల్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా చెబుతూ కవితకు బెయిల్ రావడం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ చీకటి రాజకీయ ఒప్పందంలో భాగమే. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సిసోడియాలకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టులు కవితకు 5 నెలల బెయిల్ ఇచ్చాయి, దీని వెనుక ఏమీ మతలబ్ ఉంది?
ఇదే కేసులో ఢిల్లీ మంత్రి సిసోడియాకు రెండేళ్లకు బెయిల్ ఇచ్చింది. అంటే చూడండి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఇంకా బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒప్పందాలు ఏది? బీఆర్ఎస్ బీజేపీ యొక్క చీకటి ఒప్పందాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభమైనాయనేది ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఇది నిజము కూడా. బీజేపీ ఒప్పందాల భాగమే బీఆర్ఎస్ తెలంగాణలో తన పార్టీ బలహీన పరుచుకున్నది. ఎందుకంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ ఇంత బలహీనంగా బీఆర్ఎస్ తెలంగాణలో దిగజారడానికి కారణం ఏంటయ్యా అంటే, కవిత జైలు, కవిత అరెస్టు, కవితను బయటికి తీసుకురావాలి, కాంగ్రెస్ దెబ్బ కొట్టాలి. కొట్టాలి కాబట్టి బీజేపీ కలవక తప్పదు. ఇటు బిడ్డ కోసము, అటు రాజకీయ ఉనికి కోసము కాంగ్రెస్ డైరెక్ట్ గా కొట్లాడే సత్తా, ఇప్పుడు కేసీఆర్ లేకపోవడము, ఇవన్నీ కారణాలలో భాగమే ఈ యొక్క కవిత బేలు సంబరాలు.